వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నేను భర్గవి. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల టార్గెట్ గా బండి సంజయ్ పంచులు సంధిస్తున్నారు. ప్రతి సభల్లోనూ గంగులపై బండి సంజయ్ సెటైర్లు విసురుతుంటే జనం చప్పట్లు కేరింతలు కొడుతున్నారు. భూ కబ్జాలు అవినీతితో కోట్లు సంపాదించుకున్న గంగుల తనని ఎవరూ ప్రశ్నించకుండా ఎదిరించకుండా యువతను గంజాయి మత్తులో ముంచుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడం కోసం తేరగా అడ్డంగా సంపాదించిన డబ్బు వెదజల్లేందుకు రెడీ అయ్యాడని, ఒక్కో ఓటుకు 10,000తో పాటు యువతకు 5,000 సెల్ ఫోన్లు పంచేందుకు సిద్ధమైందని ఆరోపించారు. గంగులకు ఓటమి ఖాయమని కేసీఆర్ కు ఎప్పుడో తెలుసు. అందుకే చాలా రోజులు కేసీఆర్ బి ఫామ్ ఇవ్వలేదన్నారు. ఓవైసీ వద్దకు పోయి గెలిస్తే కరీంనగర్ మేయర్ పదవి ఎంఐఎం కు ఇస్తానని హామీ ఇచ్చిన గంగుల టికెట్ తెచ్చుకున్నాడన్నారు. నన్ను ఎదుర్కొనే దమ్ములేక ఓవైసీతో కలిసి ఓడించే కుట్ర చేస్తున్నాడని, పొరపాటున గంగుల గెలిస్తే బొట్టు పెట్టుకుని కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి ఉండదన్నారు. కరీంనగర్ గడ్డపై ఏ జెండా ఎగరాలో మీరే తేల్చుకోవాలని కోరారు. భూ కబ్జాలు తప్ప కాంగ్రెస్ చేసిందేమిటి? బస్తీ దవఖానా సహా అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనన్నారు. గంగుల భాగవతం తెలిసి జనం ఈసడించుకుంటున్నాడని బండి సంజయ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న గంగుల కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గంగుల మళ్లీ గెలిస్తే జీతాలు పింఛన్లు కూడా రావని ఆయన హెచ్చరించారు. ఏ బండి సంజయ్, నా జోలికి వస్తే నీ తలకి ఆరు ముక్కలు నరుకుతా అన్నారు. నేను చెప్పిన బిడ్డ ఎక్కడ ఎప్పుడు నీ ఇంటికి వస్తా, నీ ప్రగతి భవన్ వేస్తా, నువ్వు ఆరు ముక్కలు నరుకున్నావు. నేను చచ్చిపోయినా కేళ్ళని పైదాంక పోయి కింద ఆయన గుండెపోటు వచ్చి చచ్చిపోయినా చెప్పి డాక్టర్ చెప్తేనే పైదాంక పోయి కింది దాకా వచ్చిన మళ్ళా అంటే దర్వాజను మూసేసాడు ఏమో అందుకే ఇదికి వచ్చిన అని చెప్పిన అన్న. నేను చచ్చిపోవడానికి సిద్ధము, కానీ డబ్బులు పెట్టుకుని పేదోళ్లకు నువ్వు ఇస్తావనుకో నా తలకాయ నరుకుని భరిస్తా చెప్పిన అన్న. నువ్వు పేదోళ్లకు పెన్షన్ రేషన్ కాదు నేను తలకాయ నరుకుంటా అని చెప్పిన. పేదోళ్లకు పెన్షన్లు నా తలకాయ నరుకుంటా అని చెప్పిన. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అయ్యి నేను తలకాయ నరుకుంటా అని చెప్పిన అన్న. ఏదో దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నావు ఇవి నరుకుంటా అని చెప్పిన. దళిత బంధు ఇస్తా అని చెప్పినావు ఇయ్యి నరుకుంటా అని చెప్పిన. ఏ మాట్లాడలేదు మళ్ళీ అప్పటి నోరు మోరు మొత్తం బంద్ చేసిన. అప్పుడు బండి సంజయ్ డేంజర్ రా, ఇంత మాట్లాడితే మళ్ళీ గెలిపి ఎక్కువ గెలుస్తారని చెప్పి నా గురించి మాట్లాడు బంద్ చేసి. కేసీఆర్ సార్ వచ్చి నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఇస్తాడు ఎకరానికి, ఒక్కరికి 1 రూపాయి ఇవ్వాలి. ఆయననేమో ఆయన ఫామ్ హౌస్ లో కోటీశ్వర రైతుడు ఎకరానికి పై పంట పండించి. మరి నువ్వెట్లా కోటీశ్వర రైతున్నావు, తెలంగాణ రైతులు ఎట్లా బికారు కాలేతున్నారు? మొన్న నిజామాబాద్ లో వడ్ల కుప్ప మీద రైతు గుండె వాళ్ళు చచ్చిపోయినాక మొన్న నేను రైతుల కోసం పోయినా ఆయన పంట పైసలు మొత్తం మోడీ గారు ఇస్తున్నారు, గోనె సంచి పైసలు కూడా మోడీ గారు ఇస్తారు. అలా సుతీష్ దాని